శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర భుజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రాన్ని మరి న్యూమరాలజీని ఈ యొక్క ఆస్ట్రాలజీ హస్తరేఖలు కవులు తాళపత్ర గ్రంథాలు ప్రశ్న శాస్త్రం ఫేస్ రీడింగ్ ఇలా ప్రతి ఒక్క శాస్త్రం మానవ మనుగడ కోసమే ఇవి ఉద్భవించాయి. ఇవన్నీ తయారు చేసింది ఎవరో కానీ భగవంతుడేం తయారు చేయలేదండి. భగవంతుడేంది మానవుడే తయారు చేసుకున్నాడు. ఒక సైకిల్ ఒక ప్రయాణం ఎంచుకున్నాం, ఆ ప్రయాణంలో స్పీడ్గా వెళ్ళాలని మానవుడు సైకిల్ తయారు చేసుకున్నాడు. అది ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చులో పెట్రోల్ డీజిల్ లేకుండా. అప్పుడు ఇంకా కొంచెం ఈజీ అయిపోయింది. మానవుడు ఏం చేశాడంటే కొంచెం లగ్జరీగా మెయింటైన్ కావాలని చెప్పేసి ఒక కారు అనుకున్నాడు. దాంట్లో డీజిల్ పెట్రోల్ పోసి హాయిగా వెళ్ళేవాడు. కాకపోతే దాంట్లో ఇంకా లగ్జరీ పెరగాలని ఏసీ సృష్టించుకోవడం కానీ మంచి మంచి ఇంటీరియర్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ సృష్టించుకున్నాడు మానవుడు. ఎందుకు మానవుడు ఇవన్నీ ఎందుకు సృష్టించుకున్నాడండి? తన లగ్జరీ కోసం. ఏదైనా అంతేనండి, ఇప్పుడు మానవుడు కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వ్యాపారం జరగట్లేదు, ఈ వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నాయి, తర్వాత ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు, భార్య భర్త నుండి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, కాలసర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అంటే మానవుడు కష్టపడుతున్నాడు అన్నట్టే కదా. ఆ కష్టాల నుండి బయటపడడానికి మానవుడు ఒక శాస్త్రాన్ని సృష్టించుకున్నాడు, అదే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ. మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని రాసులకు ఈ 2020 నుండి వీరి యొక్క జీవితంలో చాలా వరకు మలుపు తిరగనుంది. 100% మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క భూమి మీద మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు నిజంగా చెప్తున్నాను, మన పూర్వీకులు గొప్పవారు. ఆ కాలంలో రాకెట్లు, విమానాలు, హెలికాప్టర్లు లేని రోజులలో కూడా భూమి మీద నిల్చొని ఆర్యభట్టి ఏం చేశాడండి, భూమి బరువును కనుక్కున్నాడు. ఎంత గ్రేట్ అండి, చాలా చాలా గ్రేట్. అంటే మానవుడికి అంత తెలివి ఉందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. మనకు అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారు, నేను నా తెలివిని ఒక 20-30% మాత్రమే యూజ్ చేశాను, ఇంకా 70% యూజ్ చేయాలి. 70% యూజ్ చేస్తుంటే ఇంకా మన భారతదేశం ఇంకా నంబర్1 స్థానంలో ఉండే అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఒక 1% మన తెలివిని యూజ్ చేస్తున్నాం. ఒక 30% యూజ్ చేసినందుకే భారతదేశానికి మిసైల్స్ తయారు చేసి గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నటువంటి వారు అబ్దుల్ కలాం గారు. మరి అలాంటి అతనే 30% యూజ్ చేస్తే మనం ఎంత యూజ్ చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి. బ్రెయిన్కి 100 కంప్యూటర్లో రీడ్ చేసుకునేంత గుణం మన బ్రెయిన్కి ఉంది, కానీ మనం యూజ్ చేయట్లేదు, దాన్ని సారా పట్టట్లేదు. ఎందుకులే అనుకుంటాం. కానీ మనం దాన్ని ఎక్కువగా తీసుకోగలిగితే కరెక్ట్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణగా మీకు విషయం చెప్తానండి. ఒక వ్యక్తి రోజుకు ఒక ముద్ద అన్నం తింటున్నాడు, రెండో రోజు 2 ముద్దలు తిన్నాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత 3 ముద్దలు అన్నం తిన్నాడు, 10 రోజులు అంటే రెసిస్టెన్స్ పెరుగుతూ వెళ్ళి తన ఫోటో భాగం పెంచుకుంటూ పోతున్నాడు అది. అప్పుడు రోజుకు 4 పుట్టలు అన్నం భోజనం తిన్నవారు, 1 పుట్ట తిన్నారనుకోండి సరిపోదు. ఒక బెలూన్ను తీసుకుంటే బాగా ఊదండి, ఊదినప్పుడు వదిలేయండి, దాన్ని రెస్ట్ కొద్దిసేపు దాన్ని కట్టి అలా పక్క పెట్టండి. అంతకంటే గాలి తక్కువ ఊదినాం అనుకోండి ఎలా ఉంటుంది, అంత ముడతలు పడిపోతుంది. రెసిస్టెన్స్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలంటే దానికంటే ఇంకా పెద్దదిగా ఊదాలి. ఊదినప్పుడు ఆ గాలి ఇంకా పెరిగిపోతుంది. అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ మనం పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ సింహరాశి వారి మకా పుబ్బ ఉత్తర 1 పాదం, 4 పాదాలు మకా పుబ్బ నక్షత్రానికి, 4 పాదాలు ఉత్తర 1 పాదం సింహరాశి. మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారండి. తులారాశి చిత్తామూడు 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి. కన్యారాశి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేషణ 4-4 పాదాలు కర్కాటక రాశి. సో ఈ సింహ తులా కన్యా కర్కాటక రాష్ట్రం వారికి ఎవరి చేయూత ఎవరి ప్రోద్బలం లేకుండా వీరు అదృష్టవంతులై ఉన్నతంగా జీవిస్తారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.